ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం వల్ల ఆ లైట్ ఎఫెక్ట్ కంటి రెటీనా మీద పడుతూ ఉంటుంది. అలాగే లైట్లు కూడా ఎక్కువ కంటికి పడే కొద్దీ ఫోటోటాక్సిసిటీ బాగా పెరిగిపోయి కంటి రెటీనా లోపల ఉండే మ్యాక్యులా డీజెనరేట్ అవ్వటం, అంటే చూపు ఎఫెక్ట్ అవ్వటం, చూపు బ్లర్గా రావటం, మధ్యలో స్పాట్గా కనపడటం, మరి ఇట్లాంటి విజన్లో మార్పులు రావటం అనేది ఎక్కువ మందిలో జరుగుతూ ఉన్నాయి. ఈ కంటి రెటినాలో మధ్య భాగంలో ఉండే మ్యాక్యులా అనే భాగం డ్యామేజ్ అవ్వకుండా, డీజనరేషన్ అక్కడ జరగకుండా రక్షించడానికి అన్నాటో సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా నిరూపించబడింది అనమాట. యూనివర్సిటీ ఆఫ్ అటానమా మెట్రోపాలిటన్ మెక్సికో దేశం వారు ఈ పరిశోధన చేసి నిరూపించారనమాట. ఈ అన్నాటో సీడ్స్ అనేవి హాఫ్ కేజీ తీసుకుంటే 400 రూపాయల ఖర్చు అట్లా ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్గా ఉండే రెండు కెమికల్ కాంపౌండ్స్ ఏమిటంటే బిక్సిన్ మరియు నార్బిక్సిన్. ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ కంటిలో రిలీజ్ అయ్యే ఏజెడ్ఈ అనే కాంపౌండ్ని న్యూట్రలైజ్ చేసి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి రెటీనా లోపలుండే మ్యాక్యులా డీజనరేషన్ జరగకుండా ఆ కంటి లోపల చూపుకు ఆధారమయ్యే మ్యాక్యులా ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేటట్టు చేయడానికి ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఏజెడ్ఈ అనే కెమికల్ కాంపౌండ్ అనేది హై బ్లడ్ ప్రెషర్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కంటిలో. హై డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని డయాబెటీస్ ఉన్నవారికి, హైపర్ టెన్షన్ బాగా ఎక్కువ ఉన్నవారికి కూడా చూపు ఎఫెక్ట్ అవ్వటం అనేది మనం సర్వసాధారణంగా వింటుంటాం, చూస్తుంటాం. దానికి ఏజెడ్ఈ అనే కాంపౌండ్ దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ అన్నాటో సీడ్స్లో ఉండే బిక్సిన్, నార్బిక్సిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఆ ఫోటో టాక్సిసిటీని తగ్గించడానికి కూడా అన్నాటో సీడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారన్నమాట. కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ, డయాబెటీస్ లేకపోయినా బీపీ లేకపోయినా వయసు పైబడే కొద్దీ ఏజెడ్ఈ అనే కాంపౌండ్ ఎక్కువ రిలీజ్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఇది ఎంతంత ఎక్కువ రిలీజ్ అయితే ఆ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది అంత రెటీనా లోపల ఉండే జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ అన్నాటో సీడ్ మాత్రం దీని నుంచి రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నది. మరి ఎలా వాడుకోవచ్చు తెలుసా? అన్నాటో సీడ్స్ని పౌడర్ చేసి సలాడ్స్లో చల్లుకోవచ్చు, స్ప్రౌట్స్లో చల్లుకోవచ్చు, అలాగే ఎప్పుడన్నా వంటల్లో వేసుకోవచ్చు. ఇది న్యాచురల్ కలర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాస్త పొడి చేసేసుకుని వంటల్లో ఉడికేటప్పుడు వేసేసిన మంచిగా కలర్ ఫ్లేవర్ కూడా బాగా వచ్చి మంచి న్యాచురల్గా మ్యాక్యులర్ డీజనరేషన్ జరగకుండా కూడా కంట్రోల్ చేయడానికి అన్నాటో సీడ్స్ ఇట్లా ఈ రూపాల్లో వాడుకోవటం చాలా మంచిది అనమాట. ఈ రోజుల్లో కంప్యూటర్, ట్యాబ్స్, సెల్ ఫోన్ వీటితోనే ప్రపంచమంతా అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి వీటి వాడకం ఎక్కువయ్యేసరికి చూపు తగ్గిపోతూ ఉంది. ఈ చూపుని డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి ఇలాంటి కొన్ని మనం ఉపయోగించుకోగలిగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.